భాజపా పతనం ఏకైక లక్ష్యంగా పావులు. బెంగళూరులో మొదలైన ప్రతిపక్ష నేతల భేటీ, పవార్ మినహా 25 పార్టీల నేతల హాజరు, నేడు కీలక సమాలోచన. రానున్న ఎన్నికల్లో భాజపాను ఓడించడం ఏకైక లక్ష్యంగా విపక్షాల కంకణం కట్టుకుని మేము ఐక్యంగా నిలిచాం, యునైటెడ్ వీ స్టాండ్ అని తమ నినాదంగా ప్రకటించాయి. ఇటీవల పట్నాలో తొలి విడత సమావేశంలో పాల్గొన్న విపక్ష నేతలు బెంగళూరులో రెండు విడతగా సోమవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ మినహా, ఆహ్వానాలు అందుకున్న మిగతా పక్ష నేతలందరూ హాజరయ్యారు. కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పన, సంయుక్త ఆందోళన నిర్వహణ లక్ష్యంగా తొలి రోజు సమాలోచనలు జరిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో సాయంత్రం తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు అన్నట్టుంది రాసుకొచ్చారు. ఇందులో ఖచ్చితంగా మంచి శక్తులే యాడ్ అవుతున్నాయి. అది అయితే వీళ్ళందరూ కూడా ఇంతకుముందు నుంచి కూడా మోడీకి అగనిస్టే, కాంగ్రెస్తో కలిసి పోరాడుతున్నటువంటి వాళ్ళే. పోరాటాల దగ్గరికి వచ్చేటికి ఓన్లీ అక్కడ తేలాల్సిందల్లా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఫార్ములా ఏంటి అన్నట్టు. వాళ్ళేమో మా ప్రాంతంలో కాంగ్రెస్ పోటీ చేయకుండా మాకు వదిలేసుకోవాలంటారు. కాంగ్రెస్ ఏమో మీరు పోటీ చేయడం మానేసి అసెంబ్లీ మీరు తీసుకుని పార్లమెంట్ మాకు ఇచ్చేయండి అంటుంది. అక్కడే తేడా. తృణమూల్ కాంగ్రెస్ అట్లాగే సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్లతో అదే సమస్య ఉంది. వాళ్ళని మరి ఎలాగ కన్విన్స్ చేయగలరు కమ్యూనిస్టులని? ఈ ముగ్గురిని కూడా, వాళ్ళ ముగ్గురికి మూడు రాష్ట్రాలు వదిలేయాలి, వాళ్ళ కేరళ వదిలేయాలి కమ్యూనిస్టులకి, సమాజ్వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్ వదిలిపెట్టేయాలి, అట్లాగే మమతా బెనర్జీకి బెంగాల్ వదిలేయాలి. అక్కడ అసెంబ్లీ మొత్తం వాళ్ళకి వదిలేసి పార్లమెంటు కూడా వాళ్ళకే వదిలేసేసి కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళతో కలిసి పోవాలి, లేదా వాళ్ళు ఇచ్చే 10% సీట్లు తీసుకోవాలి పార్లమెంట్లో. అందుకు ఒప్పుకుంటుందా అనే దాని మీదనే అసలు పాయింట్ ఆధారపడి ఉంటుంది. లేకపోతే